అయితే మాకు పనులు లేవండి. నేను పనులు లేవు. కూరగాయలు సంబంధించిన పెరిగినాయి, బాగా పెరిగినాయి, బాగానే ఇబ్బందిగా ఉంది మాకు. పనులు అయితే లేవు. మరి ఈ రేట్లు కావచ్చు, ఈ పనులు కావచ్చు, చంద్రబాబు గారు వస్తే చేస్తారని అనుకుంటున్నారు? అయితే మనకు మనకి ఇప్పుడు పథకాలు బాగా ఇస్తున్నారండి. అమ్మ ఒడి ఒకటి, కాపు నేస్తం ఒకటి. మేము నాయుళ్ళమేనండి, కాపు నేస్తం వచ్చింది మాకు. ఈ దాంట్లో కొద్దిగా కవర్ అవుతుంది మాకు. అయితే మనకు పనులు వాస్తవంగా డెవలప్మెంట్ కావాలండి. డెవలప్మెంట్ లేకపోతే అట్టా, డెవలప్మెంట్ లేకపోతే ఇప్పుడు ఆయన ఇచ్చే పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా అయితే మనకు ఆయన ఇచ్చేది ఎంత, సంవత్సరానికి 15,000. సంవత్సరానికి 15,000 అంటే నెలకి ఎంత లెక్కేసుకోండి. 12,000 115 పడింది నెలకి. అప్పుడు నెలకు వచ్చేసి ఎంత పడిద్ది చెప్పండి? 50 రూపాయలు. 50 రూపాయలు అంటే ఇప్పుడు ఆయిల్ వచ్చేసి ఎంత మునగదాకా? ఇప్పుడంటే కొద్ది తగ్గిందేమో కానీ అంతకుముందు 190 రూపాయలు 200 దాకా ఉంది. కూరగాయలు వచ్చేసి కూరగాయలు ఎట్లా ఉన్నాయి? పనులు లేవు. మరి ఎట్లా ఏం చేయాలమ్మా చెప్పండి మీరు. పనులు ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. పథకాలు పెద్దగా లేకపోయినా వర్క్ పనిచేసేమో ఆటోమేటిక్గా మేము బాగానే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే జగన్ గారు ఓడిపోతారు. అందులో ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఒక్కసారి అని అన్నాడు, గుర్తుందా మీరు అందరికీ? అట్లాగే రేపు పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే వస్తున్నాడు కాబట్టి గెలుస్తారని చెప్పి అనుకోవచ్చు. దాని ఏముంది? అవును, పనులు చూపించాలండి. పనులుంటే మాకు ఆ పథకాలు కూడా మాకు అవసరం లేదు.